गुरुदेव नमस्कार। बहुत अच्छे कार्यक्रम सोदर सदर्भंग क्षमापण अवर पिलव लेकिन अत्यवसर पनी सोमपेट वेतना मैं वेलाना मुझे मत शुभ मुहूर्तमी अत्यवसर कार्यक्रम श्रेयोभिलाष मैं कार्यक्रम संबंध मुख्य उद्देश्य को तेलुगुदेश पार्टी नीचे कौनसलर पोटी चेस्ट अभ्यर्थुने कटे आ सोदर मुख्य गतमी मेमंत कल रकर कारण ूट मैं मंच अवकाश अंदर कल अवकाश अंदर कल पे निर्णय निर्णय तीस मैं मन तो कल अड़ा जगनमोहन रेड्डी गारी फिलॉसफी इंटी चेरवे प्रजा संक्षेम को प्रांत अभिवृद्धि कांक्षी मत कल अड़ा सोदर बम्मिड संतोष इज ए पोस्ट ग्राड्युएट वीलम्मगार वेंकट लक्ष्मी गार इवे वार्ड नीचे कौनसलर अभ्यर्थि तरफ नामिनेशन वैसी शिवाजी नगर गुरी चपाल पेर की ब्रह्मांड कॉलनी पूर्ति मौलिक सदुपायालु कॉलनी ओनली शिवाजी नगर पेंडिंग वर्क्स सीसी रोड सीसी ड्रेन्स इंत इतरत्र अभिवृद्धि कार्यक्रम 14th and 15th फाइनेंस निधिलो सुमारुगा ओक 80 लक्षल रूपायलनु मनं मंजूर चेसां अदुलो इप्पटिके 40 नुंचि 50 लक्षल फंडुकु संबंधिंचिनटुवंटि टेंडर्लु पूर्ति चेसि अग्रीमेंट्स पूर्ति चेसि पनुल्नि मोदलु पेट्टुकोनेटटुवंटि परिस्थितिलो उन्ना मरికొన్ని పనుల్ని అతి త్వరలో వాటిని కూడా టెండర్లు పూర్తి చేసి మొదలు పెట్టాలి శివాజీ నగర్ అన్నటువంటిది ఈ మన టెన్యూర్ లో ఖచ్చితంగా ఒక అందమైనటువంటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తాను మరి అలాగే మరొక వార్డు వాయిల్పల్లి లక్ష్మణ్ ఆ సోదరుడు మా అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయి వాస్తవానికి మరి ఈ రోజు మాకు వెనుకబడినటువంటి ప్రాంతం లక్ష్మణ్ ఉన్నటువంటి ప్రాంతం అంబసోలి ప్రకాశ్ నగర్ కాలనీ ఇందిరా నగర్ కాలనీ అన్ని కూడా బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు రకరకాల సమస్యలతో ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలతో మరింత వెనుకబడిపోయారు మార్పు వస్తున్న సందర్భంలో ముఖ్యంగా మంచినీటి సరఫరా విషయంలో రోడ్ల విషయంలో వాటి సంబంధించినటువంటి పనులన్నిటిని ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది అత్యంత ప్రధానమైనటువంటిది ఆ ప్రాంతానికి వెలిగించేది కాశీబుగ్గ నుంచి అప్పుపల్లి మీదుగా వజ్రకొత్తు రోడ్ డబుల్ రోడ్ ఆ డబుల్ రోడ్ సైతం మంజూరు చేసి టెండర్లు పూర్తి చేసి శంకుస్థాపన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పటికే ఎర్త్ వర్క్ కూడా మొదలైంది సో ఈ రోడ్ తో ఆ ప్రాంతం బ్రహ్మాండంగా లైమ్ లైట్ లోకి వచ్చి వాల్యూ అడిషన్ వస్తుంది ఆ ప్రాంతానికి మరి ఈ విషయాలన్నిటిని పరిగణనలోకి తీసుకొని సోదరుడు లక్ష్మణ్ ఈరోజు మనతో కలిసి అడుగులు వేయడానికి ముందుకు రావడం జరిగింది చాలా మంచి సందర్భం అని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను మరి అలాగే మరొక సోదరుడు సన్పల హరి హరి గురించి చెప్పాలి అంటే వాళ్ళ నాన్నగారి గురించి నేను ముందుగా చెప్పాలి సన్పల వాసు సన్పల వాసు అనేటటువంటి వ్యక్తి ఇంటివాళ్ళ కాలంలో కరోనా వచ్చి
చనిపోయారు. చాలా బాధ విషయం. వాసు గారి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. వాసు గారు అనేటటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు కాని జగన్మోహన్ రెడ్డి గారు కాని వ్యక్తిగతంగా నాకు గాని చాలా దగ్గర మనిషి. సర్పల వాసు అనేటటువంటి వ్యక్తి లేకుండా ఈ రోజు మేము పలాస ప్రాంతంలో ఏ చిన్న కార్యక్రమాన్ని సైతం మేము ఎప్పుడు చేయలేము గత 3.5 సంవత్సరాలుగా ఒక మాటలో చెప్పాలి. అలాంటి మా వాసు వాళ్ళ అబ్బాయి ఈరోజు నాన్నగారు కోరుస్తారు మనందరం కలిసి ఉండాలని. ఏవో రకరకాల కారణాల వల్ల ఆ రోజు మేము నామినేషన్ వేసినప్పటికీ, ఈరోజు నాన్నగారు లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఆయనకి ఇష్టం, వేరే వాళ్ళని ఆయన ఊహించుకోలేరు. అందుకని మేము మనం కలిసి అడుగులు అడుగులు వేద్దామని. రాజమ్మ కాలనీ ఆ ఏరియా ఎంత వెనుకబడిందో మీకు అందరికీ తెలిసింది. ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆ ప్రాంతానికి అలాగే మరొక సోదరుడు మురళి గారు ఇంకా నర్సీపురం ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. మురళి గారికి నేను ఒకటే విషయం అడిగాను, ఏది ఏంటి మీకు రాజకీయాలంటే అంత ఆసక్తి అని అడిగితే, నర్సీపురం అన్నటువంటి ప్రాంతాన్ని ఇన్ని ప్రభుత్వాలు మారినా సరే ఎవరు కూడా ఎప్పుడు ఒక బస్తా సిమెంట్ కూడా అక్కడ వేయలేదు సార్ అని చెప్తారు. ఎందుకు మీ నర్సీపురం అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకున్నాం కదా, బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఫెసిలిటీ కూడా మనం ఇచ్చాం కదా అని ఒక మాట అడిగితే, ఈ రోడ్డు కోసమని చెప్పి మాలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాం సార్, నాకు పెద్దగా పని ఉండకపోవచ్చు ఇంకా నర్సీపురం సంబంధించినంత వరకు, నర్సీపురం బాధ్యత మీరు తీసుకోండి, మీతో పాటు నేను కలిసి అడుగులు అడుగు వేస్తాను ముందుకు రావడం జరిగింది. చాలా శుభపరిణామం. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి ఫలాలు అన్నటువంటి ఏదో ఒక్క గ్రామానికో ఒక్క ఊరికో ఒక్క వీధికో పరిమితం అయిపోకూడదు. మనకు ఒక అరుదైనటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతానికి కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించింది. ఇక్కడ సమస్యలను ఎఫెక్టివ్ గా ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్లగలిగేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇచ్చారు. ఇది మీ అందరి చలవని నేనైతే భావిస్తా ఉన్నా. మొన్న కేబినెట్ లో సైతం మున్సిపాలిటీస్ డ్రింకింగ్ వాటర్ కు సంబంధించినటువంటి సమస్యని రీచ్ చేయడం జరిగింది. అర్బన్ లోకల్ బాడీస్ లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ టెండర్ ప్రాసెస్ ఉన్నాయి సార్, వాటిని షార్ట్అవుట్ చేయాలని అడిగితే విదిన్ నో టైం, ఇది మీరంతా రాసుకోవాలి, విదిన్ నో టైం మున్సిపాలిటీస్ లో డోర్ టు డోర్ కొళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చేటటువంటి పథకాన్ని మనం మున్సిపాలిటీ గురించి మాట్లాడుకోవాలి అంటే దీన్ని రెండు ప్యాకేజీల కింద మనం డివైడ్ చేసి రెండు ప్యాకేజ్ మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి, ఒకటి సోర్స్ పాయింట్ అంటే ఆఫ్ షోర్ నుంచి సోర్స్ పాయింట్ తీసుకొని మున్సిపాలిటీ వరకు వాటర్ తీసుకొని రావడం, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటింటికి కొళాయి ద్వారా దాన్ని సరఫరా చేయడం అన్నటువంటిది సెకండ్ ప్యాకేజ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని సందర్భంగా సోర్స్ పాయింట్ కు సంబంధించినంత వరకు రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ టెండర్ ప్రాసెస్. ఆఫ్ షోర్ సంబంధించి కూడా మార్చి 2వ వారంలో జీవో వచ్చేటటువంటి అవకాశం ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తూ, 3.5 సంవత్సరాల వ్యవధి ఉంది. డాక్టర్ అప్పలరాజు అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మున్సిపాలిటీలో ఇంటింటికి కొళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే మళ్లీ ఎన్నికలకు వెళ్తామని సందర్భంగా. మరి అలాగే ఉద్దానకు సంబంధించి 2 ఇష్యూస్ మొన్న కేబినెట్ లో కూడా నేను రేజ్ చేయలేదు. ఒకటి జీడిపిక్కలకు సంబంధించి మద్దతు ధర, రెండోది తిత్లీ పరిహారాన్ని గురించి అది సైతం మొన్న కేబినెట్ లో మెన్షన్ చేసాం. ఈసారి జీడిపిక్కలకు సంబంధించి ఒక కాంక్రీట్ పాలసీ అన్నటువంటి దాన్ని ఒకటి తీసుకొని రావడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే ఇది ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ సమస్యనైనా ఎఫెక్టివ్ గా ప్రభుత్వం దృష్టిలో తీసుకుని వెళ్ళడానికి ఒక మెకానిజం ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని, మరి అలాగే ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించినటువంటి పూర్తి ప్రణాళిక అత్యంత ప్రధానమైనటువంటి మౌలిక వస్తువులు
అంటే రోడ్లు, డ్రైన్లు, మెయిన్ రోడ్, ఆర్ఓబి, ఓల్డ్ హైవే కోసంగపురం టు బెడ్గేట్ వర్క్ రోడ్, ఇందిరా చౌక్ నుంచి తల్లాకోట వర్క్ రోడ్, వీటిని దశల వారీగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం అభివృద్ధి చేసుకుంటున్నామని, వార్డులో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ అండ్ డ్రైనేజ్ ఇవి నేచురల్ గా జరిగిపోయేటటువంటి ప్రక్రియ, నేచురల్ గా జరిగిపోయేటటువంటి. మరి అలాగే మరో ప్రధానమైనటువంటి సమస్య శానిటేషన్, పారిశుద్ధ్యానికి సంబంధించి ఇప్పటికే 100 రోజుల ప్రణాళిక 100 డేస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఇచ్చాం. పూర్తి స్థాయి కమిషనర్ తీసుకొని వచ్చి ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చి విదిన్ నో టైం 100 రోజుల ప్రణాళిక ఇచ్చి మున్సిపాలిటీని డెట్ ఫ్రీ మున్సిపాలిటీ కింద మార్చడానికి అయితే పూర్తి స్థాయి కార్యాచరణ అయితే సిద్ధం చేసింది. దానిలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరికొన్ని వెహికల్స్, సుమారుగా ఒక 10 నుంచి 15 వెహికల్స్ మన మున్సిపాలిటీకి వస్తాయి. మరి అలాగే డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో, మనకి ఇప్పుడు ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దీనిని కూడా 2 భాగాలుగా విభజించి పలాసకి కాసిపోకు వేరువేరుగా చేసి ప్రాపర్ వేస్ట్ డిస్పోజల్ చేసేటటువంటి కార్యక్రమం 6 నెలల్లో నాట్ ఓన్లీ పలాస కాసిపోక అక్రాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అని సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేమందరం సంకల్పంతో కంకణబద్ధమై ఉన్నామని, దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. నేను నిన్ననే చూశాను తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చున్నారు ఇక్కడికి, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా కూర్చొని ఈ 2 సంవత్సరాల్లో మీరేమైనా చేశారా అని అడిగారు. ఇది అవగాహన లేని వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలుగా నేనైతే భావిస్తా ఉన్నాను. అంటే పలాస ప్రాంతం గురించి ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలుగా నేను ఒక్క మాటలో నేను దీన్ని అభివర్ణిస్తూ విమర్శకుల మాటలకు నేను సమాధానం చెప్పాలని అయితే అనుకోవడం లేదు. ఎందుచేతంటే వాళ్ళకు వేరే పని లేదు, విమర్శించడం తప్ప మరొక పని లేకుండా వాళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ అనేక పనులు, అనేక ప్రజల సమస్యలతో సతమతమవుతూ వాటిని పరిష్కరించే దిశగా మనం నిరంతరం శ్రమించే కార్యక్రమంలో ఉన్నాం. కనుక మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరిని కూడా సహకరించమని సందర్భంగా వేడుకుంటూ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చాలా మంది 31 వార్డులు గాను అన్ని వార్డులో కూడా పోటీలో ఉన్నారు. నేను వాళ్ళకు ఒకటే అడుగుతా ఉన్నాను, మిత్రులారా అభివృద్ధి మీ ధ్యేయమైతే ఇస్తే ఒక్క వార్డులో నేను అడుగుతా ఉన్నా, అభివృద్ధి మీ ధ్యేయమైతే మాతో కలిసి మీరు అడుగులు వేయండి. రాజకీయాలే మీ ధ్యేయమైతే మీరు మీ పార్టీలో కొనసాగండి. అభివృద్ధి మీకు కావాలనుకుంటే మాతో పాటు కలిసి రండి, అభివృద్ధి చేసిచ్చే బాధ్యత నాది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అని సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పార్టీలు చూడమను, వర్గాలు చూడమను, రాజకీయ కక్షలు చూడమని ఏ రోజు చెప్పలేదు. ప్రజలందరినీ సమానంగా చూడమని ఈరోజు అలాస నియోజకవర్గంలో ఏ వర్గ ప్రజలన్నా తీసుకోండి, ఏ మారుమూల పల్లెనైనా తీసుకోండి, చాలా స్వేచ్ఛాయుత జీవనంలో ప్రజలందరూ జీవిస్తా ఉన్నారని, ఇది ఇలాగే కొనసాగాలి అంటే మాకు మరింత నైతిక మద్దతు చేకూర్చాల్సినటువంటి బాధ్యత ఇతర పార్టీల మీద కానీ ప్రజలందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు పార్టీలోకి విచ్చేస్తున్నటువంటి సోదరులకి సాదర స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళకు ఒక మాట చెప్పాలి. మీరు మేము నచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు నచ్చు పార్టీలోకి వస్తున్నారు, ఈ పార్టీలో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, మీ భావాలకి మీ అభిప్రాయాలకి ప్రాధాన్యత, మీ
అభిప్రాయాలకు అనుగుణంగా మీ ప్రాంతాలను అభివృద్ధి చేసుకునేటటువంటి స్వేచ్ఛ మీకు ఉంటుందని సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.